ఆయన పని అయిపోయిందని అంతా అనుకున్నారు. అడ్డంగా బుక్ అయ్యాడని ఫీల్ అయ్యారు. ఇక ఆయనకు పుట్టగతులే ఉండవని లెక్కలేసుకున్నారు. ఆ ముహూర్తం కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. కట్ చేస్తే అంతా గప్చిప్. ఎందుకిలా జరిగింది, వాట్ హ్యాపెండ్ అంటూ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఆ జిల్లా నేతలు. ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ మోస్ట్ నేత, టీడీపీ రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కాంగ్రెస్ లో చేరి మళ్లీ టీడీపీ, ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నెల్లూరు అంటే ఆనం, ఆనం అంటే నెల్లూరు అన్నట్టుగా ఎదిగిన ఈ ఫ్యామిలీకి ఇప్పుడు అధికారం లేదు. టీడీపీలో చేరి ఏదో అవుతుందనుకున్నా వీరి ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయి. చివరి క్షణంలో వైసీపీలో అతి కష్టం మీద వెంకటగిరి సీటు దక్కించుకున్న ఆనం మంత్రి పదవి మీద కన్నేశారు. కొత్త ఈక్వేషన్లు, తనకు అడ్డంగా ఉన్నవారి రుణం తీర్చుకునే క్రమంలో సీనియారిటీ కంటే లాయల్టీకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు జగన్. ఆ విధంగా మంత్రి పదవి మిస్ అయిన ఆనం కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. కంటి చూపుతో జిల్లాను శాసించిన ఆనం ఫ్యామిలీ మీద ఇది చాలా ఎఫెక్ట్ పడింది. ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల చేసిన కామెంట్లు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ల్యాండ్ శాండ్ మాఫియా నెల్లూరులో రాజ్యం చేస్తున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆనంకు పార్టీ అధినేత జగన్ చెక్ పెడతారని ఆయన వ్యతిరేక వర్గం భావించింది. అయితే అందుకు విరుద్ధంగా జరగడంతో ఆనం వ్యతిరేకులు కంగుతిన్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన పరిణామాలు ఆనంకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఆనం కుటుంబం వంశపారంపర్యంగా వెంకటగిరి రాజాలు నిర్మించిన విఆర్ కాలేజీలకు కరెస్పాండెంట్లుగా ఉంది. దీనిపై విద్యార్థి సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. అక్కడ విద్యార్థి సంఘాలకు అనుకూలంగా తీర్పొచ్చింది. అయినప్పటికీ ఆనం ఫ్యామిలీ అజమాయిషిలోనే కాలేజీ యాజమాన్యం ఉంది. వారు చెప్పినట్టే ఇంకా కాలేజీ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి అనిల్ కుమార్ తో పాటు రూరల్ శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కాలేజీని సందర్శించారు. కాలేజీ అభివృద్ధి చెందకపోవడానికి కారణం కొంతమంది అంటూ తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆనం కుటుంబం గతంలో ధర్మకర్తగా ఉన్న కృష్ణదేవాలయ భూములు అమ్ముకున్నట్లు వార్తలొచ్చాయి. తర్వాత ఆ దేవాలయానికి అప్పటికప్పుడు దేవాదాయ శాఖకు చెందిన అధికారి ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కూడా కొంతమంది ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో ఆనం ఇచ్చిన సిఫార్సులను పట్టించుకోలేదట. దీంతో సాగునీటి సలహా మండల సమావేశంలో ఆనం సలహాలను కనీసం మంత్రులు పట్టించుకోలేదు. ఈ వ్యవహారం కాస్త ఆనంకు కొంత ఆగ్రహాన్ని తెప్పించినట్లయింది. మంది ఎమ్మెల్యేలతో పటిష్టంగా ఉన్న వైసీపీలో ఓ సీనియర్ నేత సొంత పార్టీ నేతల మీదే ఇలా ఆరోపణలు చేయడం వైసీపీలో కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారు. పార్టీకి ఎవరైనా ఒక్కటే, క్రమశిక్షణ ముఖ్యం. ఆనంకు షోకాజ్ రోటి సింహమని ఆదేశించారు జగన్. ఇది కూడా సంచలనమే అయింది. ఆనం వంటి సీనియర్ నేతకు షోకాజ్ రోటీస్ ఇస్తారా అన్న చర్చ జరిగింది. జగన్ ఇంత సీరియస్ గా ఉండటంతో ఆనం పని అయిపోయిందని ఆయన వ్యతిరేకులు సంతోషపడ్డారు. వేట ఖాయమని డిసైడ్ అయిపోయారు. పార్టీ నుంచి ఆయన నిష్క్రమను ఆశిస్తున్న వారు సంబరపడ్డారు. కానీ అవేవీ జరగలేదు. జగన్ కూడా చల్లబడ్డారు. ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, బహిరంగంగా మాట్లాడవద్దని సున్నితంగా ఆనంద్కు సూచించారు జగన్. ఇక షోకాజ్ నోటీస్ ఇస్తారో లేదో ఇంకా తేలనప్పటికీ ఇప్పటికిప్పుడు ఆనంద్కు వచ్చిన ముప్పేమీ లేదనేది స్పష్టమైంది. దీంతో ఆనం వ్యతిరేక వర్గీయుల గొంతులో పచ్చివెలక్కై పడినట్టయింది. ఆనం మీద చర్యలతో జిల్లా పార్టీలో కొమ్ములాటలకు తెరపడుతుందని భావించిన వారికి నిరాశే మిగిలింది.